శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నిజశ్రావణ మాసంలో రాశి ఫలితాలు తెలుసుకునే భాగంగా మేషరాశి వారికి నిజశ్రావణ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగువారి సాంప్రదాయ ప్రకారం ఉగాది నాడు ఎలాగైతే మనం సంవత్సర ఫలితాలు తెలుసుకుంటున్నామో మామూలుగా మాస ఫలితాలు అన్నది కామన్గా ఈ మాసాల ప్రకారం శ్రావణ మాసం ఆషాఢ మాసం అలా తెలుసుకుంటూ ఈసారి నిజశ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అన్నదే సాంప్రదాయంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేషరాశి వారికి ప్రత్యేకంగా ఈ నిజశ్రావణ మాస ఫలితాలు తెలుసుకునే భాగంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో జరిగే మార్పులు చాలా అనుకూలంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మేజర్ గ్రహాలైనటువంటి సూర్య భగవానుడు మరి ఈ 17వ తారీఖునే మనకి శ్రావణ మాసం ప్రారంభం అవడం, అదే రోజున మరి సింహరాశిలోకి రవి భగవానుడు ప్రవేశించడం, అప్పటి వరకు కన్యారాశిలో ఉన్నటువంటి కుజ భగవానుడు 6వ స్థానంలో ఉన్నటువంటి కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే సింహంలోకి కన్యలోకి రావడం జరుగుతుంది. ఇది 6వ స్థానం. మేషరాశి వారి యొక్క మాస ఫలితాలంతా కూడా కుజుని యొక్క గమనం మీద మాత్రమే ఆధారపడి ఉండడం జరుగుతుంది. అటువంటి కుజుడు 6వ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా వీళ్ళకి విజయస్థానం అన్నమాట. 6వ స్థానం అన్నది ఉపచయ స్థానంలో 2వ స్థానం, అలాగే జయస్థానం కూడా అంటారు. అది ఒక విధంగా కుజుడికి శత్రుస్థానం అయినప్పుడు కూడా శత్రువులపై విజయాన్ని, నూతన ప్రారంభానికి, అలాగే రుణాలు తీర్చుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కుజుని యొక్క 6వ స్థాన ఫలితాలు ఈ రాశి వారి మీద ఎక్కువగా చూపడం జరుగుతుండదు. మరి ఇక్కడ మేషరాశిలోనే కుజగ్రహ సంచారం, కుజుడి యొక్క ఇబ్బందుల నుంచి మేషరాశి వారు కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే బయటపడడం జరుగుతుంటుంది. ఎందుకంటే కుజుడు నెమ్మది నెమ్మదిగా మరి భరణి నక్షత్రం మీద నుంచి అశ్విని నక్షత్రం మీద నుంచి అలాగ 4వ పాదం 3వ పాదం వెళ్తూ ఇంచుమించుగా మనకి అక్టోబర్ నెలాఖరు నాటికి సంపూర్ణంగా మీనరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పటి నుండి మీనరాశిలో రాహు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేషరాశిలో ఉన్నటువంటి గురుగ్రహానికి విశేషమైనటువంటి ఇండివిజువాలిటీ రావడం జరుగుతుంది. అంటే మిగతా గ్రహాలు రాహు ప్రభావం లేకుండా గురువు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు. సో ఇప్పుడు ఈ కుజుడి యొక్క 6వ స్థానం గమనం కూడా కొంతవరకు రాహువు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే రాహు ఎటువంటి ఇబ్బందులు పెడతాడు అంటే వ్యసనాల మీదకి దారి మళ్ళే విధంగా చేస్తుంటాడు. అలాగే అనవసర వ్యక్తులు, పనికిరాని వ్యక్తులు, స్నేహపూర్వకంగానో బంధువుల రూపంలో మీ చుట్టూ చేరి మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించడం, మిమ్మల్ని ఏదో ఒక బలహీనతకి, మీలో ఉన్నటువంటి బలహీనతను గుర్తించి దానికి మిమ్మల్ని బానిసలుగా చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. సో అనేక రకాల వ్యసనాల్లో ఏదో ఒక దానికి జాతకుడు బానిస అయ్యే విధంగా ప్రయత్నాలు జరుగుతుంటాయన్నమాట. ఏదో విధంగా అది ఈజీ మనీయా, గ్యాంబ్లింగా, బెట్టింగా, క్రికెట్ బెట్టింగా, స్త్రీ వ్యాయామం, ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఇప్పుడు దాని నుంచి బయటపడే విధంగా మనకి కుజుడు సహాయపడడం జరుగుతుంది. కుజుడు ఎప్పుడైతే 6వ స్థానంలోకి ప్రవేశించాడో ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతుంటారు, మీ యొక్క బలహీనతల నుంచి కంట్రోల్ చేసుకోగలుగుతుంటారు, మీకు అనుకోకుండా వచ్చే కోపం నుంచి కానీ పౌరుషం నుంచి కానీ బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎవరు మిత్రుడో ఎవరు శత్రువో గమనించి వారిని పక్కకు తప్పించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. సో ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ క్రీడారంగంలో కానీ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే రుణాల నుంచి విముక్తి అవడానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనేది విషయం. అయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలోనే మనం ఈ ఫలితాలు ఎందుకు తెలుసుకుంటున్నామంటే అన్ని మాసాల్లో కల్లా ఆర్థిక పరంగా జాతకుడు ఏమైనా రుణాలున్నా, వివాహాలు కాకపోయినా, అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ శ్రావణ మాసంలో ఆ నియమాలు పాటించడం వల్ల
అలాగే శ్రావణ శుక్రవారం అని, వరలక్ష్మి వ్రతం అని, ఇంకా నాలుగు శుక్రవారాలు నియమంగా ఉండడం, ఇవన్నీ కామన్గా చేసే విషయం. ఇంకా ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగడానికి శ్రావణ మాసంలో చేసినటువంటి దీక్షా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు 100% ఫలించడం జరుగుతుంటుంది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసంలో శుక్రవారాలు ఇంకా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ శుక్రవారాలు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తూ తగు విధంగా వారికి అందుబాటులో ఉన్న విధంగా పూజా కార్యక్రమం నిర్వహించడం వల్ల కంపల్సరీగా ఆర్థిక పరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి 100% తొలుగుతాయి. ఇంకా దానికి ఇంకా బ్రహ్మాండంగా ఈ మొత్తం శ్రావణ మాసం ప్రారంభమైనటువంటి మొదటి సోమవారం అంటే 21వ తారీఖు ఆగస్టు నెలలో పంచమి రోజు అంటే గరుడ పంచమి అని ఒక ముఖ్యమైన పర్వదినం రాబోతుంది. విశేషంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రావణ మాసంలో వచ్చే ఈ గరుడ పంచమి నాడు ఇది కుజుని యొక్క ప్రీతి కొరకు చేసే కార్యక్రమాలు. అంటే గరుడు మంత్రుడు సంబంధించింది కాబట్టి ఆ రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి పంచామృతాలు అంటే 5 రకాల అభిషేక ద్రవ్యాలతో మరి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఆ రోజంతా కూడా ఉపవాస కార్యక్రమం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఏదైనా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆయనకి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ఇవే చదువుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ రుణ విముక్తి నుంచి శాశ్వతంగా రుణవిముక్తి అవ్వడం, అలాగే కుజదోషం ఉన్నవాళ్ళు కూడా ఈ గరుడ పంచమి రోజు మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల కుజదోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అలాగే వివాహం కాని వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈరోజు మీ యొక్క దీక్షా కార్యక్రమం పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల కానీ లేదా గరుడ పంచమి యొక్క వ్రతాన్ని విధి విధానంగా పెద్దల యొక్క అనుగ్రహంతో శాస్త్రగారిని సంప్రదించి ఆ విధంగా చేసుకోవడం వల్ల కూడా వస్తుంది. అలా విశేషంగా చేసుకున్న లేనివారు కనీసం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంకి అన్నా వెళ్ళి ఒక విధంగా అభిషేకం చేసి ఆ రోజంతా కూడా నియమంగా ఉంటూ ఏదైనా వీలైనంత వరకు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం, పుణ్య క్షేత్రాలు దర్శించడం వల్ల ఇటువంటి ఆలస్య వివాహాలు, వివాహం కాకపోవడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, పోలీస్ స్టేషన్లో చికాకులు, గొడవలు ఇవన్నీ కూడా కంపల్సరీగా మీకు తీరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా పాటించడం వల్ల అంటే మనిషి అన్నకి ఏదో ఒక సమస్య ఉంటుంది. మేషరాశి వారికి కంపల్సరీగా ఆర్థిక సమస్యలు పక్కన ఉండొచ్చు, అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ముఖ్యంగా వివాహ విషయంలో అబ్బాయిలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎదురడం జరుగుతుంది ప్రస్తుతం. ఎందుకంటే రాశి అందే రాహు ఉండడం, సప్తంలో కేతు ఉండడం, ఒక సంవత్సర కాలంగా చేసినట్టు వివాహ ప్రయత్నాలు ఏవి కూడా బాగా దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, వీళ్ళకి నస్తే వాళ్ళకి నచ్చపోవడం జరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే శ్రావణ మాసంలో, నిజ శ్రావణ మాసంలో ఈ గరుడ పంచమి రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అటు వివాహానికి సంబంధించిన దోషాలు తొలగి శీఘ్రంగా వివాహం జరిగి సుఖంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.